రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏండ్లు అధికారంలో ఉండి అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కానీ రుణమాఫీ కానీ చేయలేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఉనికిని కాపాడుకోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పంట నష్టపరిహారం ఇవ్వడం లేదని విమర్శనం చేయడం చిగ్గుచేటు అన్నారు. వడగండ్ల వర్షానికి పంట పొలాలు నష్టపోయాయని తెలియగానే సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చి వెంటనే ఎంత మేరకు పంట నష్టమైందో సర్వే చేయించారని గుర్తు చేశారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, ఎంపీటీసీ గుండెలి శ్రీనివాస్ గౌడ్, కొండం రాజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, తలారి నరసింహులు, శీల ప్రశాంత్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రైతులు నష్టపోయిందనే ఆలోచన మీద వారు వ్యవసాయ శాఖ మంత్రి గారికి చెప్పి ఎకరాన 10,000 ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రకటన చేయడం జరిగింది. అది చాలా దూరదృష్టి పెట్టి చేసినటువంటి ప్రకటన. కానీ అంతకుముందు చాలా నష్టం జరిగినాయి. కానీ అట్లా జరిగినప్పుడు పోయిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ చాలా వారు చెప్పారు, కానీ ఎక్కడ కూడా రూపాయి ఇచ్చిన దాఖలు లేదు. ఈ మధ్యన రాష్ట్రంలో కురిచినటువంటి అకాల వర్షాలే కావచ్చు, మరి వడగళ్ళ వాన వల్ల నష్టపోయినటువంటి వడగళ్ళ వాన వల్ల కూడా నష్టపోయారు. హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలు కూడా పూర్తిగా నీళ్లలో మునిగినటువంటి సమయం మనందరం చూసి